పబ్లిక్ ఎగ్జామ్ రాయబోయేటువంటి శుభాకాంక్షలు మే ఆరో తేదీ నుంచి జరగబోయే పరీక్షలకు మీరు ఆల్రెడీ బాగా ప్రిపేర్ అయి ఉంటారని అనుకుంటున్నాను ఫస్ట్ ఇయర్ లో ఉండే స్టూడెంట్స్ కానీ సెకండ్ ఇయర్ లో ఉండే స్టూడెంట్స్ కానీ ఈ కోవిడ్ కారణంగా మీరు టెన్త్ క్లాస్ ఎగ్జామ్ రాయలేదు అంటే బహుశా చాలా మందికి ఇది ఫస్ట్ పబ్లిక్ ఎగ్జామినేషన్ అవుతుంది నేను టెన్త్ క్లాస్ పరీక్షలు రాయలేదు కదా ఇప్పుడు ఒకేసారి ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామ్ రాయబోతున్నాను అనేటువంటి భయం మాత్రం మీలో ఉండకూడదు అంటే మే మీరు ఎగ్జామ్ రాయబోతారు ఈ మిగిలిన ఈ టైం కూడా సక్రమంగా మీరు సద్వినియోగం పరుచుకుంటే మీరు అనుకున్న దానికంటే ఎక్కువ స్కోర్ సాధించే అవకాశం ఉంది యాక్ట్ ఛానల్ వారి సౌజన్యంతో విశ్వసాయి అధ్యాపక బృందం అంతా కూడా ఒక ప్రత్యేకమైన ప్రోగ్రామ్ రెడీ చేశారు ఈ ప్రోగ్రామ్ ద్వారా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ రాయబో పరీక్షలు రాయబోయేటువంటి విద్యార్థులందరికీ కూడా లాస్ట్ మూమెంట్ లో కొన్ని టిప్స్ ఇస్తే వాళ్ళు ధైర్యంగా ఎగ్జామ్ రాయడమే కాకుండా మాక్సిమం స్కోర్ బెస్ట్ సబ్జెక్ట్లో బాటనీ జువాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథమెటిక్స్ ఇంగ్లీష్ సాంస్క్రిట్ అన్ని సబ్జెక్ట్లు కూడా మాక్సిమం స్కోర్ ఎలా సాధించాలనో మీకు కొన్ని సూచనలు ఇస్తారు దాని గురించి దీని క్రమం తప్పకుండా ఫాలో కాండి ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామ్ లో మీరు సాధించబోయేటువంటి స్కోర్ మీరు రాయబోయేటువంటి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ నీట్ కానీ జేఈ మెయిన్ కానీ జేఈ అడ్వాన్స్డ్ కానీ వెయిటేజ్ లేదు కదా అని మాత్రం నేను దీన్ని నెగ్లెక్ట్ చేయొద్దండి అఫ్ మీరు రాయబోయే పోటీ పరీక్షలకు లో మీకు వచ్చిన స్కోర్కు కు వెయిటేజ్ లేకపోవచ్చు కానీ ఈ పరీక్షలో మీరు పొందిన మార్కులు మీకు తెలియకుండా మీలో ఒక రకమైన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని నింపుతాయి దానికోసమైన మీరు కష్టపడక తప్పదు ఎలాంటి ఒత్తిడి లేకుండా మీరు చదివినటువంటి పాఠాలను ఎలా పునశ్చరణ చేసుకోవాలన్నా కూడా మా అధ్యాపక బృందం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు జాగ్రత్తగా వినండి ఒకవేళ విద్యా సంస్థ తరఫున మీకైనా సహాయం కావాలంటే ఎవరైనా మమ్మల్ని అప్రోచ్ కాండి మా అధ్యాపకులు మీరు అప్రోచ్ కాండి మేము మీకు తప్పకుండా సహాయ శాఖలు నిందించడానికి సంసిద్ధంగా ఉన్నాం విద్యార్థులకు అందరికీ కూడా ఆల్ ద బెస్ట్ చెప్తూ మీరందరూ బాగా పరిశానం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రెండు వేల ఇరవై రెండు మే నెలలో జరగబోయేటువంటి ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ సంబంధించి విశ్వసాయి కాలేజ్ తరపున మీకు అందరికీ కూడా శుభాభినందనలు నా పేరు చంద్రశేఖర్ జువాలజీ లెక్చరరు ఫస్ట్ ఇయర్కి సంబంధించినటువంటి జువాలజీ క్వశ్చన్ పేపర్ ఏ విధంగా ఉండబోతుంది వెయిటేజీ అంత మునుపు ఇచ్చినటువంటి క్వశ్చన్స్ సంబంధించి కొన్ని మీతో ఇప్పుడు ప్రస్తావించడం జరుగుతుంది మూడు భాగాలుగా మనం విభజించుకుంటే ఒకటి వెయిటేజీ రెండవది బ్లూ ప్రింట్ మూడవది అడిగేటువంటి క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయి ఖచ్చితంగా అయితే మాత్రం ఫిఫ్టీ పర్సెంట్ క్వశ్చన్స్ అంతా కూడా చాలా ఈజీగా ఉంటాయి థర్టీ పర్సెంట్ అబోవ్ యావరేజ్ ఉంటుంది డిఫికల్టీ లెవెల్ అనేటిది కేవలం ట్వంటీ పర్సెంట్ మాత్రమే అంటే ఇక్కడ మనం గమనించినట్టయితే కేవలం ఒకటి రెండు క్వశ్చన్స్ మాత్రమే డిఫికల్ట్గా ఉండేదానికి అవకాశం ఉంటుంది అంతేగాని విపరీతమైనటువంటి డిఫికల్ట్తో ఏ క్వశ్చన్ పేపర్ కూడా తయారు చేయరు దట్ ఈస్ ఫస్ట్ యాస్పెక్ట్ రెండో యాస్పెక్ట్ తీసుకుంటే వెయిటేజ్ బ్లూ ప్రింట్ ఈ రెండింటినీ కలిపి మనం చదువుకుంటే ఉండేటువంటి ఎనిమిది చాప్టర్లలో కేవలం ఒక చాప్టర్ పూర్తిగా డెలిట్ చేయబడింది ఈ పాండమిక్ సిచ్యువేషన్ వల్ల అది కూడా పెరిప్లనేటా అమెరికాన పూర్తిగా తొలగించబడింది అంటే థర్టీ పర్సెంట్ ఆఫ్ ది సిలబస్ తొలగించబడిన వాటిల్లో కేవలం సెవెంటీ పర్సెంట్ మాత్రమే ఉంటే అందుట్లో మొదటి నుంచి మనం గమనించినట్టయితే జీవ వైవిధ్యం దట్టు లివింగ్ వరల్డ్ అనే పార్ట్ కనుక తీసుకున్నట్టయితే ఫస్ట్ యూనిట్లో దానిలోనే వైవిధ్యం బయోడైవర్సిటీ కూడా ఉంది ఈ లివింగ్ వరల్డ్లో ఒక ఫోర్ మార్క్ క్వశ్చన్స్ ఉంటుంది రెండు టూ మార్క్ క్వశ్చన్స్ ఉంటాయి అంటే టోటల్గా ఎయిట్ మార్క్స్ దాని యొక్క వెయిటేజ్గా చెప్పబడింది అంత మునుపు ఇచ్చినటువంటి క్వశ్చన్స్ కనుక మనం ఒకసారి గమనించినట్టయితే ప్రోటోస్టోమియా జుడ్రోస్టోమియా డిఫరెన్సెస్ కానీ లేదు ఐసిజెడ్ ఎక్స్పాన్షన్ కానీ అలాగే టాటోనిమి ట్రైనామియల్ నామన్ క్లేచర్ ఇలాంటి పదాలన్నీ కూడా వాటికి సంబంధించిన క్వశ్చన్స్ కూడా వచ్చేదానికి అవకాశం ఉంది అదేవిధంగా బయోడైవర్సిటీలో అంటే జీవ వైవిధ్యంలో మెడిసినల్ ప్లాంట్స్ ఒక నాలుగింటి యొక్క నేమ్స్ అడగడం జరుగుతుంటుంది ఇక ఫోర్ మార్క్స్లు తీసుకుంటే టూ థౌజండ్ ట్వంటీ వన్లో ఇచ్చినటువంటి దానిలో స్పీషిస్ కాన్సెప్ట్ జాతుల భావన అలాగే దానిలోనే జీవవైవిధ్యంలో ఫోర్మా క్వశ్చన్స్లో కూడా ఖచ్చితంగా వచ్చేటువంటి వాటిల్లో మనం గమనిస్తే ఈవిల్ క్వార్టెట్స్ అనేటువంటిది ఒకటి అలాగే వాటిల్లోని రీజన్స్ ఫార్ ఎక్స్టెన్షన్ ఆఫ్ డైవర్సిటీ జీవవైవిధ్యం విలుప్తం చెందేటానికి కారణాలు ఏంటో మెన్షన్ చేస్తుంటాడు ఇలాంటి క్వశ్చన్స్ వస్తుంటాయి జనరల్గా ఇక రెండవ యూనిట్ తీసుకుంటే స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ ఎస్ఎడ్ క్వశ్చన్ ఖచ్చితంగా వచ్చేటువంటిది ఒక ఎయిట్ మార్క్ క్వశ్చన్ ఒక ఫోర్ మార్క్ క్వశ్చను రెండు టూ మార్క్ క్వశ్చన్స్ వస్తాయి వెరసి దానిలో మనం వెయిటేజ్ చూసుకున్నట్టయితే సిక్స్టీన్ మార్క్స్కి వెయిటేజ్ ఉంది ఇందులో అడిగేటువంటి క్వశ్చన్స్లో టూ థౌజండ్ ట్వంటీ వన్లో కొంత శీలోమ్ శరీర కుహరానికి సంబంధించి అడుగున్నారు ఈసారి ఎక్స్పెక్ట్ చేసేటువంటి క్వశ్చన్స్లో ముఖ్యంగా ఏపీ టిష్యూ ఉపకళ సంబంధించినటువంటి ఎస్ఐర్ఎఫ్ క్వశ్చన్ వచ్చేదానికి చాలా అవకాశాలు ఉన్నాయి ఫోర్మా క్వశ్చన్స్లో అంతకుముందు పడిగినటువంటి వాటిల్లో హ్యావర్షన్ సిస్టమ్ ఒకటి ఉంది అలాగే మృదులాస్తి యొక్క రకాలు తర్వాత అలాగే మృదులాస్తి రకాలతో పాటుగా టూ మాక్ క్వశ్చన్స్లో కూడా టెండాను లిగమెంటు హిమాటోక్రెట్ ఇలాంటివి వస్తుంటాయి నెక్స్ట్ యానిమల్ డైవర్సిటీ వన్ ఇందులో టూ మార్క్ క్వశ్చన్స్ రెండు వస్తాయి దాని తర్వాత ఫోర్ మార్క్ క్వశ్చన్ ఒకటి వస్తుంది ఇందులో మనం గమనించినట్టయితే దానిలో ఉండేటి బోట్రీ ఆయిల్ టిష్యూ కానీ అలాగే ఫోర్ మార్క్ క్వశ్చన్స్లో క్రష్యా అలాగే అరాకెనడా హోలోతుర్ ఐడియా ఇకైన్ ఐడియా ఆంతోజోవా క్యారెక్టర్స్ ఇలాంటివన్నీ కూడా వస్తుంటాయి మీరు గమనిస్తాయి యానిమల్ డైవర్సిటీ టూలో మనం గమనిస్తే ఖచ్చితంగా ఫోర్ మార్క్ క్వశ్చన్స్ రెండు వస్తాయి టూ మార్క్ క్వశ్చన్స్ లేవు ఈ ఫోర్ మార్క్ క్వశ్చన్స్లో ఫ్రాగ్లో నుంచి వచ్చేదానికి అవకాశం ఉంది కప్ప యొక్క హృదయం కానీ లేకపోతే పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ ఇలాంటిది లేకపోతే వైహాస జీవుల యొక్క జీవన విధానానికి అనుకూలనాలు అంటే గాల్లో ఎగిరటెత్తు పక్షుల్లో ఉండేటువంటి అనుకూలనాలు అలాగే రాటిటే పక్షుల యొక్క లక్షణాలు ఇలాంటివి అడుగుతుంటారు అత్యంత ముఖ్యమైనటువంటిది లోకో మోషన్ ఇన్ ప్రొడోజోవా ప్రొడోజోవా జీవుల్లో గమనం మరియు ప్రత్యుత్పత్తి దానిలో మనం చూస్తే ఫోర్ మార్క్ క్వశ్చన్స్ రెండు వస్తాయి టూ మాక్ క్వశ్చన్స్ ఒకటి వస్తుంది ఇందుట్లో చూస్తే ఫోర్ మార్క్ క్వశ్చన్స్లో ఖచ్చితంగా వచ్చేటువంటిది ఈ నాలుగు క్వశ్చన్స్లో రెండు ఖచ్చితంగా వస్తాయి ఒకటి లాంగిట్యూనల్ బైనషన్ ఇన్ యూగ్లినా యుగ్లినాలో ఆయుత ద్విధా విచ్చిత్ పారమేషియన్లో అడ్డు ద్విధా విచ్చిత్తి ట్రాన్స్ఫర్స్ బైన్ డిఫ్యూషన్ ఈ రెండిటిలో ఒక క్వశ్చన్ తర్వాత ప్రోడోజోవ గమనాంగాలకు సంబంధించి సూడోపోడియా రకాలు కానివ్వండి మిజ పాదాలకు సంబంధించి లేదా ఫ్లాజల్ కసాఫాల్లో ఉండే రకాలకు సంబంధించి కానీ ఈ రెండులో ఒక క్వశ్చన్ వస్తుంది తూమా క్వశ్చన్స్ ఉండేటప్పుడు అక్కడ పది ఉన్నాయి అందుట్లో ఖచ్చితంగా ఒకటి వస్తుంది అందుట్లో క్లోన్ అంటే ఏంటి అని కానీ ప్రోటర్ ఓపిస్తూ కానీ ఇలాంటి వాటిల్లో క్వశ్చన్స్ వస్తుంటాయి సింక్రోనస్ మెటాక్రోనస్ మూమెంట్ తర్వాత బయాలజీ ఇన్ హ్యూమన్ వెల్ఫేర్లో చూస్తే ఎయిట్ మార్క్ క్వశ్చన్ ఒకటి ఉంటుంది ఫోర్ మార్క్స్ టూ మార్క్ క్వశ్చన్స్ వస్తుంది ఈసారి వచ్చే దానిలో ప్లాస్మోడియం వచ్చేదానికి అవకాశం ఉంటుంది నెక్స్ట్ లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ ఎన్విరాన్మెంటల్ అంటే ఈకాలజీ పార్ట్లో కనుక తీసుకున్నట్టయితే దానిలో ఈకో సిస్టమ్ పార్ట్ అంతా కూడా లేదు అందులో ఉండేట్టు రెండు ఎస్సెటైప్ క్వశ్చన్స్ రెండిట్లో ఒకటి వస్తుంది రెండిట్లో ఖచ్చితంగా ఒకటి టెంపరేచర్ రెండోది వాటరు టూ మార్క్ క్వశ్చన్ ఒకటి వస్తుంది ఫోర్ మార్క్ క్వశ్చన్స్ రావు సో ఇవన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకున్నట్టయితే ఇందులో డయాగ్రామ్ బేస్డ్ క్వశ్చన్ వచ్చేదానికి కేవలం లోకోమోషన్ రిప్రక్షన్ బడోజోవాలో ఒక చిన్న డయాగ్రామ్ బేస్డ్ అది కూడా టూ మార్క్స్లో వచ్చేదానికి మాత్రం అవకాశం ఉంది కానీ ఇంకా తెలియకోవట్లేదు సో ఇవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకొని దయచేసి చక్కగా మంచి మార్కులతో ఖచ్చితంగా సిక్స్టీ అవుట్ ఆఫ్ సిక్స్టీకి వస్తాయని చెప్పేసి నేను భావిస్తున్నాను ఇవన్నీ ఫాలో అవుతూ మీకు మరోసారి శుభామినందలు తెలుపుకుంటూ మీ చంద్రశేఖర్ విశ్వసాయి జూనియర్ కాలేజ్ వార్షిక పరీక్షలు అనగానే శీర్షిక శీర్ష పతాకల్లో ఈరోజు నిలవడానికి కలి కారణము పదవ తరగతి లోపల చదివినటువంటి విద్యార్థులు ఎలాంటి పరీక్షలు లేకుండానే గవర్నమెంట్ పరీక్షలు లేకుండానే నేరుగా ఈరోజు ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు రాయడానికి అవుతున్నారు ఈ సమయం లోపల తల్లిదండ్రులకు విద్యార్థులకి అనేక మానసిక సందేహాలు అసలు మనం పరీక్షలు ఎలా రాయగలుగుతాము అనే ప్రశ్నకి ఒకే ఒక్క సమాధానం విద్యార్థులందరూ కూడా చాలా చక్కగా చాలా సంతోషంగా మీరు పరీక్షలు రాయగలుగుతారు పరీక్షలు అనగానే భయము అనేటువంటి ఒక పదం నుండి లెటస్ టేక్ ఎ ట్రాన్సీషన్ ఆనందము అనే పదంలోకి వెళ్దాం పరీక్ష అనగానే ఏదో ఒక తెలియనటువంటి ఆందోళన నుంచి ఒక పండగ అనే ఫెస్టివల్లోకి వెళ్దాం మనం పరీక్షల్ని సంబరంగా జరుపుకుంటాం మీరందరూ కూడా కలిసికట్టుగా తల్లిదండ్రులు పిల్లలకి ఇస్తూ మనం పరీక్షలు ఈ విధంగా రాయగలిగినట్టయితే చక్కగా అరవై మార్కులకు అరవై మార్కులు తెచ్చుకుంటాము అనేటువంటి ఒక దృక్పథంతో మానసికంగా అవుతాం ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఏకాగ్రత లోపల మనం పరీక్షలు రాయగలిగినట్టయితే చక్కగా మీరు అనుకునేటువంటి సద్వినియోగం చేసుకునేటువంటి కాలాన్ని కానీ విజయావకాశాన్ని కానీ మీరెక్కడా కూడా చేజార్చుకోరు ఐఎమ్ డాక్టర్ వేణుకుమార్ ఎ సీనియర్ ఫ్యాకల్టీ ఇన్ ది జువాలజీ లెట్స్ హ్యావ్ ఎ డిస్కషన్ అబౌట్ హౌ టు ప్రిపేర్ హౌ టు హౌ టు రైట్ ఎ జువాలజీ వెరీ ఈజీలీ జువాలజీ ఈజ్ ఎ వండర్ఫుల్ సబ్జెక్ట్ విచ్ ఇస్ వెరీ వెరీ సింపుల్ మనం ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థ లోపల కోవిడ్ సంక్షోభం నుంచి వచ్చిన తర్వాత వచ్చిన థర్టీ పర్సెంట్ డిలీటెడ్ సిలబస్ తీశాక జువాలజీ చాలా సులువుగా మారింది సెకండ్ ఇయర్ లోపల జువాలజీలో ఉండేటువంటి డిలీటెడ్ సిలబస్ ఏమిటి అసలు మనం పరీక్ష లోపల ఏ విధంగా రాయగలుగుతాము ప్రతి చాప్టర్ మీద మనకు ఉండేటువంటి అవగాహన ఏమిటి ప్రతి చాప్టర్ను ఎంత చక్కగా రాయగలుగుతాము వీటన్నింటికి మనం ఈరోజు ఈ ప్రోగ్రామ్ ద్వారా మీకు తెలియజేయాలని చెప్పి కోరుకుంటున్నాను జువాలజీ సెకండ్ ఇయర్ లోపల ఫస్ట్ యూనిట్ నుంచి మొదలుకుంటే ఫస్ట్ యూనిట్ లోపల డైజెషన్ అండ్ అబ్జార్బ్షన్ ఒక డిలీటెడ్ చాప్టర్ ఫస్ట్ యూనిట్లో బి చాప్టరు బ్రీతింగ్ అండ్ మెకానిజం ఇది ఒక చాప్టర్ మాత్రమే ఉంటుంది రెండవ యూనిట్ని తీసుకున్నట్టయితే బాడీ ఫ్లూయిడ్స్ అండ్ సర్క్యులేషన్ దానితో పాటుగా ఎక్స్క్రీటరీ ప్రోడక్ట్స్ అండ్ ఎలిమినేషన్ మూడవ యూనిట్ని తీసుకున్నట్టయితే మస్క్యులో స్కెలిటల్ సిస్టమ్ అండ్ న్యూరల్ కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ నాలుగవ యూనిట్ని తీసుకున్నట్టయితే ఎండోక్రైన్ సిస్టమ్ అండ్ ఇమ్యూనిటీ ఐదవ యూనిట్ని తీసుకున్నట్టయితే మనకి హ్యూమన్ రిప్రొడక్షన్ రిప్రొడక్టివ్ హెల్త్ ఆరవ యూనిట్లో జెనెటిక్స్ ఏడవ యూనిట్ లోపల ఎవల్యూషన్ ఎవల్యూషన్ అనేటువంటిది ఒక డిలీటెడ్ చాప్టర్ ఎనిమిదవ యూనిట్ అప్లైడ్ బయాలజీ మరి ఏ యూనిట్ లోపల మనకు చాప్టర్స్లోని కొన్ని అంశాలని డిలీట్ చేశారు వాటిని మనం చూసుకోకుండా మిగిలిన వాటి మీద ఎంత చక్కగా శ్రద్ధ పెట్టగలుగుతాము వాటిని ఎంత నీట్గా పేపర్ మీద ప్రజెంట్ చేసి అరవైకి అరవై మార్కులు సాధించగలుగుతాము అనేటువంటి విషయం లోపల మనం చాలా స్పష్టమైనటువంటి ప్రణాళికతోటి వెళదాము సాధిద్దాము సో మూడవ యూనిట్ లోపల మనకి ముఖ్యంగా చూసినట్టయితే మస్క్యులో స్కెలిటల్ సిస్టంలో స్కెలిటన్ అనే పార్ట్ను డిలీట్ చేశాం జాయింట్స్ కానివ్వండి మస్క్యులో స్కెలిటల్ డిజార్డర్స్ కానీ లేవు కాబట్టి మూడవ యూనిట్ లోపల మనకు ఉండేటువంటి ఒకే ఒక పార్ట్ మస్క్యులో పార్ట్ దట్ ఈస్ మసిల్ సిస్టమ్ అర్ మస్క్యులార్ సిస్టమ్ ఇక నాలుగవ యూనిట్ మనకి ఎండోక్రైన్ సిస్టమ్ అండ్ ఇమ్యూనిటీ మనకి రిప్రొడక్షన్ అండ్ రిప్రొడక్టివ్ హెల్త్ ఈ మొత్తం హ్యూమన్ ఫిజియాలజీ అనే ఐదు యూనిట్లలో కూడా మనకి ప్రధానంగా మనం తీసుకున్నట్టయితే అసలు వెయిటేజ్ ఎంత రెండు మార్కులు తర్వాత ఎనిమిది మార్కులు ఏ టాపిక్ నుంచి మనకు రాగలుగుతాయి ప్రతి విద్యార్థికి తెలుసు మొట్టమొదటి సెక్షన్ ఏలో పది ప్రశ్నలు చేయాలి ప్రతి ప్రశ్నకి రెండు మార్కులు అవన్నీ కూడా ఒకే చోట మనం రాయాలి ప్రతి ప్రశ్న మనం సుమారుగా ఐదు లైన్లను రాయగలుగుతాం అందుకంటే ఎక్కువ రాయకూడదు ఒక డెఫినేషన్ ఉన్నప్పుడు గివ్ ఏ డెఫినేషన్ ఫర్ ఇట్ డోంట్ ట్రై టు ఎలాబరేట్ ఇట్ దానికి సంబంధించినటువంటి కీవర్డ్స్ని మాత్రం మనం చక్కగా ప్రజెంటేషన్ చేసుకుంటాం అంటే ఒక డెఫినేషన్కి సంబంధించినటువంటిది ఉదాహరణకి వాట్ ఆర్ ద కాలమ్స్ ఆఫ్ బెర్టినీ అని అన్నప్పుడు ఎ కార్టికల్ ఎక్స్టెన్షన్స్ బిట్వీన్ ద రీనల్ పిరమిడ్స్ అని రాస్తే చనిపోతుంది ఎందుకంటే అక్కడ రెండు కీవర్డ్స్ కనిపిస్తూ ఉంటాయి అలాగే ఈ పది ప్రశ్నలలో మనకు కనిపించేటువంటి ప్రశ్నలు సుమారుగా ఎనిమిది ప్రశ్నలు కూడా కేవలం హ్యూమన్ ఫిజియాలజీలో వస్తాయి అంటే ఎనిమిది ఇంటూ రెండు సుమారుగా పదహారు మార్కుల వెయిటేజు విఎస్ఈకు వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్లు కనిపిస్తూ ఉంటాయి ఇకపోతే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ ఎనిమిది ప్రశ్నలు మనం సుమారుగా ఆరు ప్రశ్నలు చెయ్యాలి దానిలో సుమారుగా మనకి నాలుగు నుంచి ఐదు ప్రశ్నలు హ్యూమన్ ఫిజియాలజీలోనే వస్తాయి దానికి సంబంధించినటువంటి దానిలో నాలుగు ఇంటూ నాలుగు అంటే సుమారుగా పదహారు మార్కులు కానివ్వండి నాలుగు ఇంటూ ఐదు సుమారుగా ఇరవై మార్కులు కానివ్వండి వాటి లోపల మనకు హ్యూమన్ ఫిజియాలజీలో వచ్చేటువంటి వెయిటేజ్ ఆ తర్వాత లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ ఈ లాంగ్ ఆన్సర్ క్వశన్సు సుమారుగా మనం మూడు ప్రశ్నలు ఇచ్చినప్పుడు రెండు ప్రశ్నలు ఆన్సర్ చేస్తాం వాటిల్లో రెండు ప్రశ్నలు కూడా హ్యూమన్ ఫిజియాలజీలో వస్తాయి అంటే రెండు ఇంటూ ఎనిమిది పదహారు సో క్యూ లోపల సుమారుగా ఎనిమిది ప్రశ్నలు ఎనిమిది ఇంటూ రెండు పదహారు మార్కులు క్యూలో సుమారుగా నాలుగు లేదా ఐదు అంటే ఇరవై మార్కులు ఈ రెండు కలిపితే ముప్పై ఆరు మార్కులు ఆ తర్వాత మనకు వచ్చినటువంటి ఎల్ఏ క్యూస్లో పదహారు మార్కులు అంటే సుమారుగా మనకి ముప్పై ఆరు ప్లస్ పదహారు యాభై రెండు మార్కులు నలభై ఎనిమిది నుంచి యాభై రెండు మార్కుల ప్రశ్నాపత్రం కేవలము హ్యూమన్ ఫిజియాలజీలో మాత్రమే కన్ఫైన్ అవుతూ ఉంది అంటే చక్కగా ఒక విద్యార్థి హ్యూమన్ ఫిజియాలజీకి సంబంధించినటువంటి ప్రశ్నలని మనం స్పష్టంగా పేపర్ మీద ప్రజెంట్ చేయగలిగి క్లుప్తంగా దానికి సంబంధించినటువంటి డిస్క్రిప్షన్ చేసినట్టయితే విద్యార్థి వాడికి అనుకున్నట్టుగా మార్కులన్నీ కూడా ప్రతి ప్రశ్నకి వాళ్ళు ఇచ్చేటువంటి కీ ఆన్సర్స్ లేదా కీ వర్డ్స్ని మనం రాయగలిగినట్టయితే చక్కగా మనం మార్కుల్ని సాధించగలుగుతాం మనకు సంబంధించినంతవరకు యూనిట్ వైజ్గా ప్రణాళిక ఏమిటి యూనిట్ వైజ్గా ఎక్కడ ఏ ప్రశ్నలు వస్తాయి అనేది ఒకసారి మనం డిస్కషన్ చేద్దాం మొట్టమొదటి యూనిట్ లోపల బ్రీతింగ్ అండ్ ఎక్స్చేంజ్ లోపల ఒకే ఒక్క ఎల్ఏకి ఉంది ప్రధానంగా దాన్ని ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ గ్యాసెస్ ఆక్సిజన్ లేదా టు చాలాసార్లు ఈ ప్రశ్నను అడగాల వద్దా అనేటువంటి ఒక ఆలోచనలో ఉంటుంటారు అంటే స్టూడెంట్ ఫ్రెండ్లీ క్వశ్చన్ పేపర్ని తయారు చేయడానికి కూడా ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థలో ఉండేటువంటి విద్యావేత్తలు ఆలోచిస్తూ ఉంటారు ఆ తరువాత మనకి సంబంధించినటువంటి యూనిట్ల లోపల ప్రధానంగా నాలుగవ యూనిట్ని తీసుకున్నట్టయితే నాలుగవ యూనిట్ కేవలము మనకి రెండు మార్కులు మరియు నాలుగు మార్కులు ఈ రెండు మాత్రమే ఉంటాయి అంటే మూడవ యూనిట్ లోపల మనకి బాడీ ఫ్లూయిడ్స్ అండ్ సర్క్యులేషన్ ఎక్స్క్రీషన్ లోపల మనకి ప్రధానంగా రెండు మార్కులతో పాటు నాలుగు మార్కులు ప్లస్ ఎనిమిది మార్కులు కూడా ఉంటాయి దీని లోపల స్ట్రక్చర్ ఆఫ్ హార్ట్ వర్కింగ్ ఆఫ్ ద హార్ట్ లేదా కార్డియాక్ ఫంక్షన్ మీద ఎనిమిది మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది ఎక్స్క్రేటరీ సిస్టమ్ లోపల ద ఫిజియాలజీ ఆఫ్ ద యూరిన్ ఫార్మేషన్ అనేటువంటి దాని మీద ప్రశ్న రావడానికి ఆస్కారం ఉంటుంది ఆ తరువాత ప్రధానంగా ఉండే ఎల్ఏక్యూస్లో ద స్ట్రక్చర్ ఆఫ్ ద బ్రెయిన్ మీద క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉంటుంది ఇక రిప్రొడక్షన్ ప్రధానమైనటువంటి యూనిట్ దానిలో మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ లేదా ఫిమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ మీద ఖచ్చితంగా ప్రశ్నలు వస్తాయి అంటే విద్యార్థి ఈ విభాగాలలో ఎలాంటి సందేహం లేకుండా చక్కగా ఈ ప్రశ్నలు ప్రిపేర్ కావాలి అలాగే జెనెటిక్స్ ప్రధానంగా జెనెటిక్స్ లోపల ఒక లేక్యూ వస్తుంది లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ దానిలో వచ్చేటువంటి లాంగ్ యాన్సర్ క్వశ్చన్లో క్రిస్క్రాస్ ప్యాటర్న్ ఆఫ్ ఇన్హర్షన్ లేదా క్రోమోజోమల్ థియరీ కానివ్వండి లేదా ఏబిఓ బ్లడ్ గ్రూప్స్ కానీ ప్రధానంగా అడగడానికి ఆస్కారం ఉంటుంది సో వీటి మీద రెండు మార్కులు ప్లస్ నాలుగు మార్కులు కూడా మనకి ఎక్కువగా ఫోకస్ చేయకి మనం మార్కులు సాధించవచ్చు మనకి డయాగ్రమ్స్ లోపల ప్రధానంగా సర్క్యులేటరీ సిస్టమ్ లోపల ఆఫ్ హార్ట్ కానీ ఎక్స్క్రీటరీ సిస్టమ్ లోపల ఆఫ్ కిడ్నీ కానీ న్యూరల్ కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ లోపల టీఎస్ఎఫ్ స్పైనల్ కార్డ్ కానివ్వండి ఇలాంటి ప్రశ్నలు మనం డయాగ్రమ్ని బేస్ చేసుకుంటాం మీ అందరికీ ప్రధానంగా మేమిచ్చే సలహా ఏమిటయ్యా అంటే ఒక కంటెంట్ను మీరు నేర్చుకున్నప్పుడు ఆ కంటెంట్కి సంబంధించినటువంటి కీవర్డ్స్ని మనము ఒక లిస్ట్అట్గా రాసుకుంటాం ఆ కీవర్డ్స్ని బేస్ చేసుకుని మీరు ఈజీగా డయాగ్రమ్ని కూడా వేయగలుగుతారు డయాగ్రమ్ని వేసేటప్పుడు కూడా మనం ప్రధానంగా డయాగ్రమ్కు ఒకవైపున మాత్రమే లేబులింగ్ చేసుకుంటాము ఒక ఫోర్ మార్క్స్ ప్రశ్న రాసేటప్పుడు ఆ కీవర్డ్స్ అన్నీ కూడా వరుసగా పాయింట్ వైజ్గా రాసుకోవడం మీరు మర్చిపోవద్దు ఒక ఎల్ఏక్యూని మనము డివైడ్ చేసినప్పుడు ఏదైనా ప్రశ్న ఒక స్ట్రక్చర్కి సంబంధించినటువంటిది వచ్చినప్పుడు ఆ స్ట్రక్చర్కి సంబంధించిన మెయిన్ కంటెంట్లోని ప్రతి కీవర్డ్స్ని మీరు పాయింట్ వైజ్గా రాసుకోండి మీరు ఒక లైన్ లోపల చాలా దగ్గరగా కాంప్లెక్సిటీలో దయచేసి రాయద్దు ఎందుకంటే మీరు ప్రజెంట్ చేసేటువంటి పేపరు ఎవరో ఒకరు పరీక్ష లోపల దిద్దు వాల్యుయేషన్ చేస్తారు కాబట్టి మీరు రాసేటువంటి ప్రతి పాయింట్ కూడా స్పష్టంగా చాలా క్లియర్గా ఆయనకు అర్థమయ్యేటువంటి కీవర్డ్స్లో రాయడం మూలాన మనకిచ్చేటువంటి మార్క్స్ కూడా కీవర్డ్స్ను బేస్ చేసుకొని ఇస్తారు రెండవది సెక్షన్ ఏ ఎక్కడ రాసినా సెక్షన్ బి ఎక్కడ రాసినా ఒకే చోట వరుసగా రాయండి మీరు మొదట సెక్షన్ సి స్టార్ట్ చేసి చివరికి సెక్షన్ ఏ ఎండ్ చేసిన రెండు ప్రశ్నలు ఎల్ఏక్యూస్ ఒకే చోట దానికి సంబంధించినటువంటి డయాగ్రమ్ కూడా నీట్గా ప్రజెంటేషన్ చేయండి మనం తీసుకునేటువంటి ఈ చిన్న చిన్న జాగ్రత్తలన్నీ కూడా మీకు సిక్స్టీ అవుట్ ఆఫ్ సిక్స్టీ స్కోర్ చేయడానికి వీలవుతూ ఉంటుంది ఐ రిక్వెస్ట్ ఎవ్రీ స్టూడెంట్ టు ప్రిపేర్ ఎల్ఏక్యూ in a very specific way by which you can able to write even saq and vsaq in it we wish a wonderful success we are with you let us transform ourselves with a lot of confidence with a focus by which our students will definitely reach to the highest peaks so thank you very much on behalf of vishwasai educational institutions we wish every parent and our students to be a successful soldier let us travel together let us work together let us reach the success together all the best